చేస్తారు అక్కడ నేను కాదు పార్లమెంట్ లో బిల్లుల విషయంలో ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లుల విషయంలో టీడీపీ కూడా మరి వైసీపీ బీజేపీ ఎన్డీఏకి సపోర్ట్ చేసింది వాళ్ళకి ఎగనిస్ట్ గా ఇప్పుడు వేయలేదు ఇద్దరు ఎందుకు చేస్తున్నారంటారు సార్ నాకు తెలియదు సార్ ఎందుకు చేస్తున్నారంటారు సార్ సరే అలా కాదు సార్ చెప్పండి సార్ ఓకే సో ఫైనల్గా ఉత్తరాంధ్రలోని మీ జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది ఉత్తరాంధ్రలో జనసేన వచ్చే రోజుల్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది అంటే టీడీపీని డామినేట్ చేసి అంటే పార్టీని డామినేట్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది మీరు రాసి పెట్టుకోండి అంటే ఒక్క ఉత్తరాంధ్రలోనే ఆంధ్రప్రదేశ్ తోకేనా కాదు ఆ కాదు 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 ఈ విషయం ఒక్క ఉత్తరాంధ్రలోనే ఉంటదా ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటదా అంతలా కూడా పార్టీ బలోపేత అవుతది రోజు రోజుకి బలోపేత అవుతుంది రోజు రోజుకి అందులో స్ట్రెంత్ నాయకత్వం పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు ఎంతో మంది చూస్తా ఉన్నారు మీరు రోజు కానీ జాయిన్ అవుతా ఉంది తర్ల సంచలనాలు కూడా చూడబోతున్నారు సంచలనాలు అంటే పవన్ గారు పిఎం అనే పవన్ గారు సీఎం అనే జాయినింగ్స్ అవునా ఎందుకంటే ఎందుకంటే బయట పవన్ గారి మీద ఓకే సార్ బయట పవన్ గారి మీద ఓకే ఓకే సంచలనాలు సంచలనాలు చూసేటప్పుడు పవన్ గారి మీద ఉంటది అభిమానం అలా కాదు సార్ సరే మీరు అంటున్న సంచలనాలు సరే అందరికి తెలియాలని కోరుకుంటాం కానీ బయట వినిపించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తాను సీఎం అవ్వడం అనే దాన్ని వదిలేసి చంద్రబాబు గారిని సీఎం చేయడానికి కష్టపడుతున్నారు ఎవరు చెప్పారన్నమాట బయట వినిపిస్తుంది దానికి ఎంత ఉంటాము అందులో లేదా ఎవరు చెప్పారు ఎందుకు గుర్తు పెట్టుకోండి రాజకీయ పార్టీ మీద సీఎం అవ్వాలని పెడతారా లేకపోతే ఎవరన్నా అప్పుడు మీరు పోటీ చేసేది మీరు గెలవాలని చేస్తారా లేకపోతే మాట్లాడాలి మాట్లాడాలి కదా ఓకే అంటే లాజిక్ మిస్ అయ్యే వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడే అనవసరం నేను కంటెస్ట్ చేసేది అవతలను గెలిపించాలని నేను పోటీ చేసి నేను అవతలను గెలిపించాలని నేను ఎందుకు పోటీ చేస్తాను ఓకే అది సాధ్యం అది కాదు కదా ఓకే సో పొత్తులు ఇప్పుడు ఉన్నది కా కాంగ్రెస్ పార్టీ కొంతమంది పొత్తు పెట్టుకుంటుంది బీజేపీ కొంతమంది పొత్తు పెట్టుకుంటుంది వైసీపీని బయట నుంచి సపోర్ట్ చేస్తా అంటారు రకరకాల విషయాలు ఉంటాయి ఇష్యూస్ ఉంటాయి తీసుకొని వెళ్తూ ఉంటాం ఓకే సార్ ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ గారు అంటే మీరు ఇప్పటివరకు అంటే నా ఎదుగుదలకి ఆయనే కారణం అని చెప్పారు కదండి ఆయన మీ దగ్గరికి వచ్చి లేకపోతే మీరు ఆయన కలుసుకొని ఏదో మాట్లాడుకొని జరిగింది ఏదో జరిగిపోయింది మర్చిపోండి నాకు సపోర్ట్ చేయండి అని అన్నారనుకోండి చేస్తారా సార్ ఆయనను క్షమిస్తే దేవుడు కూడా నన్ను క్షమించడు దేవుడు క్షమించడు ఆయన క్షమిస్తాడు అలాంటి వ్యక్తి నేనేం చెప్పాను టూ వరస్ట్ ఫెయిస్లో ప్రపంచంలో ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాను తన కన్ను చూ పడితే షేక్ అండ్ ఇస్తే చేయి వార్జ్ చేసుకుంటాను అంత దరిద్రమైన వ్యక్తి ఈ ప్రపంచంలో ఉన్నాడు అలాంటి వ్యక్తి మళ్ళీ వచ్చి బతిలాడటంగా ఆయన పక్కన పెడితే అసలు ఎలర్జీ నాకు అతను చూస్తే ఎలర్జీ ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో తర్వాత జగన్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఒకప్పుడు మీకు బాగా సన్నిహితులు అయినా బాగుంటుంది మీరు ఆయన బాగుండాలని మీరు సన్నిహితులు కదండి చూడండి ఆయన నాశనం ఎందుకు కోరుకుంటాం ఇదివరే ఎందుకు కోరుకుంటారు నేను పద్నాలుగు సంవత్సరాలు జర్నీ చేశాను ఆయనతో బాగుండాలని కోరుకుంటాను చిడిపోవాలని ఎందుకు కోరుకుంటాను నేను చెప్పండి పనుల వల్ల డ్యామేజ్ నాకు ఆయన వల్ల నాకు ఆయన ఎప్పుడు నన్ను ఏ రోజు కూడా అయితే ఒక్క చిన్న మాట కూడా నన్ను అనలేదు నేను ఆనందానికి అన్నయ్యని గొప్పలు చెప్పుకోడు నన్ను ఎప్పుడు ఒక్క ఆప్యాయతగా చూశాడు నేను రాజకీయ అవసరం కోసం నేను క్లియర్ చెప్తా ఉన్నా అదే అదే మీ స్టాండ్ మీద మీరు క్లియర్ గా ఉన్నారు అంతే తప్ప నేను ఆయన ఏమనలేదు నేను ఆయన ఏమనలేదు ఇప్పుడు నేను కూడా ఆయన ఏమనలేదు కొంతమంది దుర్మార్గులు మాట విని ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకొని వాళ్ళని నేను ఆయన పరి తెచ్చుకోండి చెప్తున్నాను తప్ప నేను ఆయన ఏమంటాను మీకు జగన్ గారి మధ్య ఏదైనా మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉంది లేకపోతే ఇంట ఇంతకుముందు ఎవరికి చెప్పిన సంఘటన ఏదైనా ఉంది అని చెప్పాల్సి వస్తే ఎలాంటి సంఘటన కోసం చెప్తారు చాలా అభిమానంగా ఉండేవాడు అండి నేను అత్యంత అభిమానించే టాప్ పైలు నువ్వు ఒకటి మంచి చెప్పేవాడు అండి నేను ముఖ్యమంత్రి ఉండే నేను ముందుగా ఉంటే ఎలా మొక్క గెలిగిస్తాను అండి అంతకంటే ఆనందమైన విషయాలు ఉంటాయా ఐదు సార్లు ఇంటి కూర్చున్నాను అండి రెండు నా బర్త్డే నా ఇంట్లో ఉన్నండి చాలా ఆనందమైన ఉన్నాయి చాలా ఉన్నాయి ఓకే కానీ పొలిటికల్ అవసరం సొంత చెల్లే సో నా అందులో చంద్రబాబు గారి కోసం చెప్పాల్సి వస్తే మీరు ఏ విధంగా చెప్తారు చంద్రబాబు గారితో నేను ఎప్పుడు జర్నీ చేయలేదు ఆయన గురించి పెద్దగా నాకు తెలియదు అంటే వ్యక్తిగతంగా ఆయన కాదు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఒక పరిశీలన ఉంటుంది కదండి నేను ఒక టూ టైమ్స్ కలిసా ఒకసారి సోలో సినిమా వాళ్ళ అన్న తమ్ముడు వాళ్ళ అబ్బాయికి సినిమా తీసాడు మీరే చేశారు కాబట్టి టూ టైమ్స్ కలిసి ఇంట్లో కూర్చొని పెట్టుకున్నాడు వన్ అవర్ కూర్చున్నాడు మంచిగా మాట్లాడాడు టీ వదలలేదు చాలా ప్రేమగా మాట్లాడాడు చాలా ఆనందంగా మాట్లాడాడు పార్టీలో ఆహ్వానిచ్చాడు ఆహ్వానించారండి మీరు అందరు నేను అడిగాడు నన్ను చెప్పారు ఏమన్నారు చాలా అందరు ఫిఫ్టీన్ మంది ఎమ్మెల్యే అందరు నిన్ను అడుగుతున్నారు వంశీ నువ్వు ఎంత మంచి అని కూడా అడిగాడు నన్ను ఏమన్నారు అలాగే సార్ వస్తానని చెప్పాను కానీ నాకు ఇక్కడ లోకల్ గా ఉన్న పరిస్థితుల వల్ల ఆ రోజు నువ్వు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను అంటే వెళ్దాం అనుకున్నారు కానీ కానీ కొన్ని లోకి వచ్చారు ఓకే ఓకే అక్కడ బలమైన నాయకుడు టీడీపీకి ఉన్నాడు కాబట్టి అవ్వదు కాబట్టి మీరు వైసీపీలోకి వెళ్ళారు అంతే ఓకే ఓకే సరే సార్ ఫైనల్ గా వంశీ గారి ప్రయాణం ఇరవై ఇరవై నాలుగు తర్వాత ఎమ్మెల్యేగా ఉండే ఉంటే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారా మంత్రిగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారా ఎలా ఉంటుందని అభిమానించే వాళ్ళు ఈ ఉత్తరాంధ్రలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా నేను బాగుండాలనే కోరుకుంటారు నేను బాగుండాలని కోరుకుని ప్రతి ఒక్కరు నాతో వస్తారు నాతో రాని వాళ్ళు నా శత్రువులే నా మేలు కోర్నాడు ఎవడు నాతో రాడు నాతో రాలేదంటే నా మనిషి కాదు సింపుల్ ఇంకేముంటుంది అక్కడ నాతో రాకపోతే నా మనిషి కాదు సరే వంశీ గారు అవసరం కోసం అలా సార్ నాతో పాటు కొంతమంది జడ్జి చేసుకుని అందరు రావాలనే లేదు అందరూ అవమానించలేదు నాతో వచ్చిన నా మనుషులు నాతో రాను నా మనుషులు కాదు వంశీ వంశీ గారు ఎమ్మెల్యే కావాలని ఎంత ప్రగాఢంగా కోరుకుంటున్నారో మంత్రి కావాలని అంతే ప్రగాడంగా కోరుకుంటున్నారు లేదా అన్నది నా క్వశ్చన్ సార్ కోరుకుంటున్నారు మంత్రి తప్పట్లేదు సార్ నేనే తప్పు చెప్పట్లేదు తప్పట్లేదు కోరుకుంటున్నారు లేదా అని అడుగుతున్నా నేనే కోరుకుంటున్నాను కోరుకుంటుంది ఆటోమేటిక్ కోరుకుంటారు సో మంత్రి కావాలి నేను ఎమ్మెల్యే అవ్వాలి మంత్రి అవ్వాలి ఖచ్చితంగా రెండు నా గోలు రీచ్ ఆ మా అవుతామేమో ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా తరఫున మా ఛానల్ తరఫున కూడా మీకు బెస్ట్ విషెస్ చెప్తూ మీరు అనుకున్న ఆ కోరికేదో నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే సార్ వ్యూస్ చూసారు కదండి ఇది జనసేన అర్బన్ ప్రెసిడెంట్ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారి అంతరంగం ఆయన మనతో చాలా విషయాలు పంచుకున్నారు ఆయన అనుభవించిన కష్టాలు బాధలు వైసీపీ పార్టీలో నుంచి బయటకు రావడానికి ఆయనకి ఎలాంటి కారణాలు ప్రేరేపించే ఇలాంటివన్నీ పంచుకున్నారు ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ మీ జగదీష్ ఫ్రమ్ జర్నీ విత్ జగదీష్ బాయ్ బాయ్